నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరావు వెల్పూరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక మహిళ వల్ల చరిత్ర తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా, పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. కానీ ఇప్పుడు మహిళ వల్ల ముగ్గురు ఐపీఎస్ల పైన వేటు పడ్డం, అసలు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు లేదేమో. ఇండియా పూర్తి భారతదేశంలోనే లేకపోయి ఉండొచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఎక్కడ లేని ఒక కొత్త ఘటన చోటు చేసుకుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పొలిటికల్ లీడర్ కూడా అరెస్ట్ అయ్యారు. ఏం జరగబోతుంది నెక్స్ట్? ఏంటి అసలు జత్వానీ కేసులో ఏం జరిగింది, ఏం జరగబోతుంది? అంటే భారతదేశంలో మహిళల్ని పూజిస్తాం మనం, భారతమాత అంటాం. అయితే అంతటి ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి మహిళలకి రాజకీయ నాయకుల వల్లే సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా పోలీసులు రక్షకులుగా ఉండాలి ప్రజలందరికీ, మహిళలను కాకుండా అందరికీ, ప్రజలందరికీ రక్షకులుగా ఉండాలి. ఈ కేసులో వాళ్ళే భక్షకులుగా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే జత్వాని, కాదంబరి జత్వాని ఒక సినిమా హీరోయిన్, డాక్టరు. వాళ్ళ ఫాదరు ఆర్మీలో ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళ మదర్ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్లో ఆఫీసర్గా ఉన్నారు. జిందాల్ అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త, బాంబేకి సంబంధించిన వ్యక్తి, జత్వాని రేపు జరిగే అటాక్ చేస్తే దాని మీద ఆవిడ కేసు పెట్టిందనమాట జిందాల్ మీద. జిందాలో స్టీల్ ప్లాంట్కు సంబంధించి దగ్గర ఒక 500 crore కడప జిల్లాలో ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రిని కలవటము, ఆ ప్రాసెస్లో జిందాలు హైదరాబాద్ వచ్చి అక్కడ మన విజయవాడ వచ్చేసి ముఖ్యమంత్రిని కలిసి ఈ విధంగా దాని మీద ఒక రేప్ కేసు ఫైల్ అయింది బాంబేలో, ఆ కేసుని క్లోజ్ చేయాలని చెప్పేసి ఆయన సీఎంకి చెప్పటం, సీఎం ఏమో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పటం, ఆయన వీళ్ళని అందరినీ కూడా సీఎంఓ ఆఫీస్కి పిలిపించుకుని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతి రాణా టాటా, తర్వాత డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని, వీళ్ళ ముగ్గురితో డిస్కస్ చేయటం, ఏ విధంగా ఈ కేసులో తప్పించాలి జిందాల్ని, ఇండస్ట్రీ అనే దాని మీద డిస్కషన్ చేస్తే అప్పుడు ఆవిడ మీద తప్పుడు కేసు పెట్టాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. తరువాత ఆవిడ మీద ఏదో ఒక ల్యాండ్ కొన్న దాంట్లో అని చెప్పేసి వీళ్ళే పేపర్స్ ఇవన్నీ కూడా వీళ్ళే తయారు చేసి వీళ్ళే క్లియర్ చేసి ఆవిడ మీద వాంటెడ్గా కుక్కల విద్యాసాగర్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి కేసు పెట్టించారు. ఎవరైతే కేసు పెట్టారో మా ల్యాండ్ ఇచ్చి మాకు అమౌంట్ ఇవ్వలేదు, మాకు ల్యాండ్ అమ్మింది మన జత్వాని అని చెప్పారు. వాళ్ళు రాజును ఇంకొక ఎక్స్ ఎవసం నాగేశ్వరరావు ఉన్నారు, వాళ్ళంతా కూడా పోలీస్ కమిషన్ కలిసి అసలు జత్వాని ఎవరో మాకు తెలియదు, మాకు ఆవిడ ల్యాండ్ అమ్మటం లేదు, ఏం లేదు, ఇదంతా కూడా బోగస్, మేము తిరుపతి వెళ్ళటానికి మా ఆధార్ కార్డులు కుక్కల విద్యాసాగర్కి ఇచ్చాము, మేము ఆధార్ కార్డులు తీసుకుని మా పేర్లను దాంట్లో పెట్టి తప్పుడు కేసు పెట్టారు, అసలుకే జత్వానికి మాకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే జనరల్గా ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి వెళ్తారు, ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే చీటింగ్ కేసెస్లో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఏం జరుగుతాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే స్వయంగా ఒక ఐపీఎస్ ఆఫీసరు వెళ్ళటము, ఒక టీం వెళ్ళటము, అక్కడ 2-3 రోజులు ప్లాన్ చేసుకోవటం, ఆవిడ మూమెంట్స్ని తెలుసుకోవటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా కిడ్నాప్ చేసుకుని విజయవాడ తీసుకొచ్చి అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉంది, ఆ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో దగ్గర 40 రోజులు పెట్టారు. వీళ్ళని పెట్టి అనేక రకాలుగా హింసించి వీళ్ళు కూడా సిపి ఏంటి, డీసీపీ ఏంటి, ఇంకా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, ఈ స్థాయిలో వాళ్ళందరూ వచ్చేసి మీరు కేసు మీరు వెనక్కి తీసుకోవాలి, క్యాన్సిల్ చేసుకోవాలి కేసు, జిందాల మీద మీరు ఏదైతే రేప్ కేసు పెట్టారో ఆ కేసును మీరు రద్దు చేసుకోవాలి మీరు అని చెప్పేసి ఆవిడ మీద కండిషను. తర్వాత మీకు ఎన్ని కోట్లు కావాలి, 5 కోట్లు కావాలా 10 కోట్లు కావాలి చెప్పండి, డబ్బులు ఇస్తామని చెప్తే ఆవిడ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవటం వల్ల అనేక రకాల ఇబ్బందులు పెట్టారు, మానసికంగా శారీరకంగా అని చెప్పేసి ఆవిడ అన్నీ కూడా స్టేట్మెంట్లు ఇవ్వటం, వాళ్ళ మదరు ఫాదర్ ఇవ్వటం అవన్నీ కూడా చేశారు. కేవలం తప్పుడు కేసు పెట్టి బాంబేలో ఉన్న కేసుని విత్డ్రా చేయటం కోసం అని చెప్పేసి ఒక ప్రభుత్వమే ఒక మహిళను కిడ్నాప్ చేసిందంటే ఇది ఇండియన్ హిస్టరీనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు.
అంటే ఒక ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో ప్రయోజనం కోసం ఇదంతా చేశాడు, తన స్వప్రయోజనం కోసం, ఒక పారిశ్రామికవేత్తని రక్షించడం కోసం చేసినటువంటిది ఇష్యూ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. అవుతుంది అన్ని ఎవిడెన్సెస్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఇచ్చింది ఆవిడ. వీళ్ళు ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ లెవెల్లో ఎందుకు యాక్ట్ చేసింది, విత్ ఇన్ అవర్స్లో ఏం చేసింది అనేది ఇచ్చిందన్నమాట. ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారు. నేనేమంటున్నానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ప్రజాసేవకులుగా ఉండాలి. వాళ్ళకి జీతం ఇస్తున్నాం, ప్రజాధనం జీతంగా ఇస్తాము, వాళ్ళు భక్షకులుగా మారారు. మరలా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, కిడ్నాపింగ్ కేసులు పెట్టాలి, కఠినమైన శిక్షలు వేస్తే తప్పితే అది మొత్తం సర్వీస్ నుంచి వాళ్ళని రిమూవ్ చేయాలి. వాళ్ళు సస్పెండ్ అంటే ఏదో 4 రోజులు సస్పెండ్ చేసి మళ్ళీ డీజీపీగా పోస్టింగ్ ఇవ్వటం కాదు. అనేక చోట్ల ఇదే విధంగా ఏసీబీలు ఆటలు ఇట్లో ట్రాప్ అయ్యి అన్నీ చేస్తే వాళ్ళని మళ్ళీ వేరే గవర్నమెంట్ రాగానే వాడు నా బంధువు అని బాంబద్దని బాబాయ్ అని చెప్పేస్తే సిపిగానో లేదా డీజీపీగా పోస్టింగ్లు ఇవ్వటం మనం చూస్తున్నాం. కానీ నేను డిమాండ్ చేసేది ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆ కేసులో వీళ్ళని సస్పెండ్ చేశారు, సస్పెండే కాకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి డెఫినెట్గా వీళ్ళకి శిక్షలు పడాలి. వీళ్ళతో పాటు ఇంకో 10 మంది ఉన్నారు, ఈ ముగ్గురితో పాటు ఇంకో 10 మెంబర్స్ ఉన్నారు, ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, కానిస్టేబుల్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి కఠినమైన శిక్షలు, ఒక 5 ఇయర్స్ జైలు పడింది అనుకోండి, ఇంకా ఎవరో కూడా ఎలాంటి పనులు చేయడానికి సాహసించరు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చెప్పాడు, ఒక ముఖ్యమంత్రి చెప్పాడు, ఒక మినిస్టర్ చెప్పారని చెప్పేసి మీరు ప్రజలను కాపాడాల్సినటువంటి రక్షకులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు భక్షులుగా ఈ మహిళల యొక్క ప్రాణాలకి లేదా వాళ్ళకి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేని పరిస్థితి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కల్పించారంటే నిజంగా కూడా అది దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్కి కూడా చాలా బయట నుంచి ఇన్వెస్టర్సే కాదు, మహిళలు కానీ ఇంకోదని కానీ అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలు వస్తారు. వాళ్ళు ఏమన్నా డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్రం అభివృద్ధిలో పాలు పంచుకోవాలంటే ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు రావాలి, మంచి పేరు రావాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా చట్టం అందరికి సమానం అంటాం మనం, అదే వేరే వాళ్ళు అయితేనేమో గంటలు అరెస్ట్ చేస్తున్నారు. మరి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక మినిస్టర్నో ఒక సీఎంను అయితేనేమో ఎప్పుడు 6 నెలలకో సంవత్సరానికో మేము అరెస్ట్ చేస్తామనేది ఆ వైఖరి కూడా కరెక్ట్ కాదు. ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోండి. ఇండియాలో ఈ కేసుని అందరూ కూడా ఒక రోల్ మోడల్గా చూడాలి. మహిళని కిడ్నాప్ చేస్తే ఏ విధంగా శిక్షలు పడతాయి, వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, లేదా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు అనేది ఉండాలి. అదేవిధంగా మహిళల్లో కూడా చైతన్యం రావాలి. ఇంత ఇష్యూ జరిగితే మహిళా సంఘాలు కూడా ఎక్కడా కూడా ఏదో నామమాత్రంగా తప్పితే ఒక పెద్ద ఎత్తున స్పందన రాలేదు. అంటే మన కలకత్తా ఇష్యూ, మన డాక్టర్ ఇష్యూ చూసుకుంటే ఏ విధమైన స్పందన వచ్చిందో మీరు చూశారు, స్పందన రాలేదు. అంటే డెఫినెట్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మహిళా సంఘాలు ఉన్నా ప్రజాస్వామ్యవాదులు ఎవరున్నా కూడా జర్నలిస్టులు కానీ ఎవరైనా కూడా ముందుకు వచ్చి దాని మీద చర్యలు తీసుకునేటువంటి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడే వారికి ప్రతి స్థాయిలో, అది మీరు సోషల్ మీడియాగా చేస్తారా ఇంకో రకంగా చేస్తారా, ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తే తప్పితే వీటికి ఒక పులి స్టాప్ పడదు. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ పోలీసులని ముగ్గురు ఐపీఎస్లని సస్పెండ్ చేశారు, ఒకరిని అరెస్ట్ చేశారు, సో ఇదంతా చేపించిన కర్త ఎవరైతే ఉన్నారో, కర్మక్రియ, సో కర్మక్రియ వీళ్ళు చేశారు, కర్త ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్కే మీరు చెప్పినట్టు సజ్జల రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు అడ్వైజర్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో సజ్జల రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మన సీఎం ఆఫీస్ పిలిపించుకుని, ఎందుకంటే ఇప్పుడు అంతా గూగుల్ టేక్అవుట్ వచ్చింది, ఎవరు ఏ రూమ్ లో ఉన్నారు, ఎవరో కాల్స్ మాట్లాడారు, ఎంతసేపు ఉన్నారు అనేది కూడా మొత్తం వచ్చేస్తుంది. ఇంతకుముందుకు మళ్ళీ మనకు టెక్నాలజీ లేనప్పుడు అయితే చాలా పోలీసు టైం తీసుకునేది, ఇప్పుడు టైంతో పని లేదు, ఎవరు ఎంతసేపు మాట్లాడారు, ఏం మాట్లాడారు, అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి కేసును కూడా ఫాస్ట్ అంటే దీన్ని బట్టి త్వరలో ఎస్ఆర్కే కూడా అరెస్ట్ అయ్యే అవకాశం, ఎస్ఆర్కేని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇంకా ఏ రాజకీయ నాయకుడు మహిళల్ని కిడ్నాప్లు చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. మరి అలాంటి 2 నెలలు కిడ్నాప్ చేసి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెడతాం అనేది అది అది మహానేరం, మామూలు నేరం కాదు. రాజకీయ పార్టీలు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి. అంతే తప్పితే వాళ్లే సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి ఇది చేయటం అనేది పోలీసు వ్యవస్థ కూడా చాలా సిగ్గుచేటు. ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ ప్రయోజనాల కోసం చెప్తారు, చెప్పినప్పుడు రూల్స్ ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఎవరిది, వీళ్ళది, అధికారులది, వాళ్ళు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వీళ్ళు కూడా అవినీతిలో కుమ్మక్కు అవ్వటం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అట్లాగే కేసులు కూడా చాలా కఠినమైనటువంటి కేసులు రావాల్సిన అవసరం ఉంది, సెక్షన్స్, ఆ సెక్షన్స్లో పెట్టినప్పుడు మాత్రమే
అమ్మాయికి న్యాయం జరిగింది. ఇంకా మరలా మహిళల విషయంలో ఏమాత్రమైనా మనం ఒక చిన్న పొరపాటు చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి అయితే రావాలి. రాకుండా మనం ఏదో కాలాన్ని వెళ్ళదీస్తూ ఒక 10 సంవత్సరాలు ఎప్పుడైతే నువ్వు ఇది చేసావో డిలే చేసావో ఇంకా అనేక మంది వీళ్ళని రోల్ మోడల్ చేసుకుని వాళ్ళు కిడ్నాప్లు చేస్తారు. ఎమ్మెల్యే గారు కిడ్నాప్ చేస్తే ఏం కాలేదు కదా, ఐపీఎస్ ఆఫీసులు కిడ్నాప్ చేస్తే ఏం కాలేదు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసులు కిడ్నాప్ చేస్తేనే అతని జీవితం పోయింది, 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అనేటువంటి మెసేజ్ పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. అమ్మాయికి రక్షణ ఇవ్వాల్సినటువంటి మహిళలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వమే కిడ్నాపింగ్కి ముఠాగా తయారైంది కాబట్టి డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. ఇవాళ రాష్ట్రపతి కూడా మనకి మహిళ ఉందన్నమాట, ఇవాళ ముర్ము గారు. అంటే ఆ స్థాయిలో కూడా మరి దీని మీద యాక్షన్ తీసుకుంటే తప్పితే ఇవన్నీ ముందుకెళ్ళు. చట్టాలు మార్చారు కాబట్టి ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చట్టాలన్నింటినీ కూడా మాడిఫై చేసి ఇంకా కఠినమైనటువంటి శిక్షలు పడినప్పుడు మాత్రమే ఏ నేరాలైనా కూడా స్టాప్ అవ్వాలి. స్టాప్ అవ్వాలంటే కఠినమైనటువంటి యాక్షన్ ఉండాలి. మీకు యాక్షన్ లేదనుకోండి ఎన్ని నేరాలైనా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే యాక్షన్ ఉండిద్దో అప్పుడే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.